हाई फ्रेंड्स, वेलकम टू होम एंड किचन थॉट्स। होम एंड किचन थॉट्स लो पेसरपप्पु किचिडीनी ए विधंगा तैयार चेयालो चूसेद्दामु अंडी। ई पेसरपप्पु किचिडी चिन्न पिल्ललकु कूडा चाला मंचिदी अंडी। पेसरपप्पुनु एंडाकालंलो तिनडं वल्ल मन बाडीकी चलव चेस्तुंदी। मरि ई पेसरपप्पु किचिडी तैयार चेयडानिकी कावाल्सिन पदार्थालु एंटो मुंदुगा चूसेद्दामु अंडी। उल्लिपाय मुक्कलु, टमाटा मुक्कलु, क्यारेट मुक्कलु, పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, లవంగాలు, ఇలాచి, మిరియాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఎండుమిరపకాయలండి। ఈ పెసరపప్పు కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదండి। ఇప్పుడు మనం బియ్యాన్ని తీసుకుందాము। ఇక్కడ నేను 1 టీ గ్లాస్ తీసుకున్నానండి। ఈ టీ గ్లాస్ తో 3 వంతుల బియ్యాన్ని తీసుకుంటున్నానండి, అంటే 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను। 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పెసరపప్పుని యాడ్ చేస్తున్నానండి। ఇప్పుడు ఈ బియ్యాన్ని పెసరపప్పును బాగా కడిగి పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేస్తున్నానండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో లవంగాలు, మిరియాలు, ఇలాచి, ఎండుమిరపకాయలను యాడ్ చేస్తున్నాను। ఇవన్నీ వేగిన తర్వాత మనం ఇంతకు ముందు కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయిస్తున్నాను। ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసి వేయిద్దాము అండి। ఇప్పుడు మూత పెట్టి నూనెలో 1 నిమిషము వేగనిద్దాము అండి। ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోయాయి। ఇందులో ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి నూనెలో వేయిస్తున్నాను। పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి అండి। వేగిన తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, అదే విధంగా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడకనిద్దాము అండి। చూసారు కదా, మన వెజిటేబుల్స్ అన్ని కూడా ఉడికిపోయాయి। ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నానండి। పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్, కలర్ కోసం మాత్రమే, అందుకే నేను ఇంతకు ముందు చూపించలేదండి। చూసారు కదా, మన కూరగాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి। ఇప్పుడు ఇందులో మనము ఎసరికి వాటర్ పోద్దాము। ఈ గ్లాస్ తో నేను ఇంతకు ముందు 4 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసుల నీళ్లు పోయాలండి, అంటే 1 గ్లాసుకి 2 గ్లాసుల నీళ్లు యాడ్ చేయాలి। 3 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు పెసరపప్పు, 4 గ్లాసులకి 8 గ్లాసుల నీళ్లు। నీళ్ళని యాడ్ చేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను। ఉప్పుని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి బాగా మరగనివ్వాలి అండి। మూత తీసి ఎసరులో ఉప్పు, కారం అన్నీ సరిపోయాయా లేదా ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి అండి। ఇక్కడ నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి। ఇందులో ఇంతకు ముందు కడిగి పెట్టిన బియ్యాన్ని, పెసరపప్పుని యాడ్ చేద్దాము। బియ్యాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అండి। చూసారు కదండి, మన కిచిడీ రెడీ అయిపోయింది। ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేడిగా ఉన్నప్పుడే దానిపైన కొత్తిమీరని యాడ్ చేద్దాము అండి। పెసరపప్పు కిచిడిలో కొత్తిమీర ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి టేస్ట్ వస్తుందండి। మూత పెట్టి ఆ వేడికి కొత్తిమీర అంతా ఉడికే విధంగా చూద్దాము। చూసారు కదండి, యమ్మీ అండ్ టేస్టీ పెసరపప్పు కిచిడి రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ కిచిడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము। అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు కిచిడి రెడీ అయిపోయినట్టే। మీరు కూడా ఈ కిచిడిని మీ ఇంట్లో తయారు చేయండి। ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్। ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।